విజయనగరం జిల్లాలో మూడో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బొబ్బిలిలో రైతులతో సమావేశమయ్యారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. అంజేపి ఇప్పుడే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క షుగర్ ఫ్యాక్టరీ విషయం మెజారిటీ మాట్లాడారు. ఒక బ్యాగుకు 10 కేజీలు కొట్టేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బ్యాగుకు డబ్బులు కొట్టేయడమే కాకుండా ఒక గోతానికి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, ప్రజలందరికి అర్థం కావాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రైతులకు ఇబ్బంది రాకూడదని గోతాలు మనమే సప్లై చేశాం. ఒకసారి మీరు కానీ ఆక్షన్ వేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినా తేమ అవన్నీ అక్కడనే డిసైడ్ చేసేటప్పుడు చెప్తున్నారు. ముందు వీళ్ళు ఆర్బీకేకి తీసుకుపోవడం, అక్కడ పెత్తనం చేయడం, లేకపోతే మన కళ్ళం దగ్గరికి వాలంటీర్లు రావడం, బెదిరించడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళడం, ఇష్టం లేకపోతే మీ ప్యాడీ మీద తీసుకెళ్ళిపోండి అని చెప్పడం, దాంతో లేనిపోని ధరకు మీరు డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ రైస్ మిల్స్ లేవనే ఉద్దేశంతో మేము ఎక్కడికో ఈస్ట్ గోదావరి పంపిస్తున్నాం, కాబట్టి మీరంతా కూడా దీనికి కూడా ఇంతని ట్రాన్స్పోర్ట్ పే చేయాలని చెప్పి అట్లా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. గోని సంచులు చెప్పారు, కరెక్ట్గా 3.5 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు అవుతుందని. తేమ పేరుతో 10 కేజీలు 15 కేజీలు కొట్టేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ పేరుతో కొట్టేస్తున్నారు. కడాన ఎవరికి పోతుంది డబ్బులంటే మొత్తం ఈ సైకో బ్యాచ్ కూడా తయారైంది ఎక్కడికక్కడ. అందుకే అంటారు ఒక సామెత ఉంది, ఆవు పొలం మేస్తే దూడ గెనిమ్ మేయదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే దోచుకుంటే ఇక్కడ చోట మోటా నాయకులు గోని సంచుల్లో లేకుంటే ప్యాడీలో లేకుంటే ఇక్కడుండే వాటిల్లో అందరూ పడిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన రాష్ట్ర రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనావస్థకు వచ్చాయి. ఒకటి కాదు అన్ని వ్యవస్థలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి. ఈరోజు చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు చూస్తే ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా అరిష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెజిటబుల్ మార్కెట్ విషయాలు చెప్పారు, తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకోవడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఈరోజు ఇంకొక పక్కన మొబైల్ వెహికల్ చెప్పారు. నారాయణపూర్కి అయితే నేను జైకా కింద ఆనకట్ట కట్టి కాలువలని రిపేర్ చేస్తే చివరి భూములకు నీళ్లు రావడమే కాకుండా మీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా పొలాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఆ రోజు పెట్టాను. ఆ డబ్బులు కూడా తిరిగి పంపించేశారు ఇంకా ఖర్చు పెట్టడంలా. 4 ఏళ్ళు అయ్యింది, 4 ఏళ్ళలో చేయని వాడు ఇంకొక సంవత్సరంలో ఏం చేస్తాడో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు మాట్లాడినప్పుడు ప్యాడీలు అయితే 300 రూపాయలు కూడా నష్టం వస్తుందని, కలాసి వాళ్లకు 30 రూపాయలు అదనంగా పే చేస్తున్నారని, బ్యాగ్స్ అన్నీ కూడా ఇప్పుడే చెప్పారు 300 రూపాయలు ఉండేది 50 రూపాయలు అయిందని, టోటల్గా ఒక 300 రూపాయల దగ్గర దగ్గర నష్టం వస్తుందని కూడా చెప్పారు. ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్స్, నాకైతే అర్థం కాల ఈ వాలంటీర్ వేతనం ఏంటో. ఉండేవాళ్ళకి పెన్షన్ తీసేస్తున్నారు, మేము మీటింగ్ వస్తే వద్దంటారు, ఇద్దరు రావడం, ఒకవేళ ఎవరైనా పోతే పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, లేకుంటే ఇంకొకటి కట్టు. కడాల మీరే అన్ని కట్ అయ్యే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి పవర్ కట్ చేస్తే వీళ్ళందరికీ కోలుకుంటారు, అప్పుడే వీళ్ళందరూ కూడా దారికి వస్తారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవే కాకుండా ఇంకొక పక్కన ఒక ఎంప్లాయీ కూడా ఒక విషయం చెప్పాడు. బాగా ఎవరైతే సన్యాసి నాయుడు, అది కూడా కరెక్టు. మీరు ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ ఈయన బటన్ నొక్కడేంటో ఒక్కసారి అసెస్ చేసుకుంటే, బటన్ నొక్కుడు, బటన్ నొక్కిన తర్వాత బొక్కుడు, బొక్కుళ్ళ ఎంత పోయింది, నొక్కుళ్ళ ఎంత వచ్చింది, ఈ రెండు బేరే చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు వేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎన్ని మోసాలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మిగిలింది అప్పులు తప్ప ఇంకోట్లేదు. రెండోది వేధింపులు తప్ప వేరే మార్గం లేదు. రైతు మాట్లాడితే వేధింపులు. ఒక్క విషయం చెప్పాలంటే రైతులు కూడా భయపడిపోయారంటే, నేనున్నప్పుడు మీరంతా రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు,
గోని సంచలు ఇవ్వలేదంటే సిద్ధంగా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఎవడన్నా చిన్న తప్పు చేసి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ అందరికీ కేసుల భయం, ఎవ్వరు రారు. ఆ వేధింపులు మామూలు వేధింపులు కాదు. గోడ దూకే పోలీసులు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా చెప్పడానికి వీల్లేదు. అలాంటి అన్ని సమస్యలు వస్తున్నాయి. నేను ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ సమస్యలు ఉంటాయి అయినా కూడా మనం చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. అయ్యింది, నిన్న చూశాను మీటింగ్లో, బొబ్బిలి మీటింగ్లో చూశాను, బొబ్బిలి కోట అదిరిపోయింది. నేను ఎంబీకి రోడ్తో ప్రారంభించినప్పటికీ బొబ్బిలికి వస్తానే బీభత్సంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే ఎట్టుంటుందో నాకే తెలియదు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రజల్లో ఒక ఆగ్రహం, ఒక బాధ, ఒక అభద్రత. రైతు అప్పు చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు? అప్పిచ్చేవాడు ఉండాలి కదా. మీరు చేసిన అప్పు ఒక పక్క, రాష్ట్ర అప్పు ఒక పక్క, పన్నుల భారం ఒక పక్క, అన్నీ. దీనికంతటి కారణం అసమర్థత, చేతగాంతనం, అహంభావం, అవినీతి.